గ్రామ దేవతలకు కొత్త అమావాస్య రోజున ఎలాంటి నైవేద్యం సమర్పించాలి అంటే, ఉగాది ముందు రోజులు మనము కొత్త అమావాస్య అనటము వాడుక భాషలో ఉంది. ముఖ్యంగా గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో చాలా విశేషంగా ఈ కొత్త అమావాస్యను జరుపుకుంటూ ఉంటారు. రాబోయే కొత్త సంవత్సరానికి వ్యవసాయ పనులు కూడా ఆ రోజు ప్రారంభిస్తారు, కనుక కొత్త అమావాస్య అని మన పెద్దలు పిలుస్తూ ఉంటారు. కొత్త అమావాస్య నాడు గ్రామ దేవతలైన నుకాలమ్మ, మరిడమ్మ, పోలేరమ్మ, దుర్గాలమ్మ మొదలైన గ్రామ దేవతలను ఆరాధిస్తారండి. ఈ రోజున అమ్మవారికి ఉపారములు పెడతారనమాట, అంటే నైవేద్యం పెడతారు. అవి వేడి ఉపారము, చల్లని ఉపారము అని కడుపు చలవ కోసం తమ పిల్లలు చల్లగా ఉండాలని నైవేద్యం పెడుతుంటారు. ఆ పెట్టిన నైవేద్యం అంతా కూడా ఇంటి చాకలిని పిలిచి ఇంటి చాకలికి ఇస్తారనమాట. కొత్త అమావాస్య నాడు ముఖ్యంగా పప్పు, అంటే పెసరపప్పుతో చేసింది, తెలగపిండి అంటే నువ్వులతో చేసిన కూర చేస్తారు. ఇంకా పూలం పోలీలు, పూర్ణంబూరెలు, గారెలు, వడపప్పు అవి పెడతారనమాట. పానకము, పెరుగు, అంటే ఇది పెరుగు అనేది చల్లని ఉపారం కింద వస్తుందన్నమాట. ఇంటిలో ఈశాన్యంలో గోడకు గుండ్రంగా పసుపు రాసి అమ్మవారి ముఖం వల్లే పెట్టి కుంకుమతో బొట్లు పెట్టి అమ్మవారిని ఆహ్వానించి పూజ చేస్తారు. అమ్మవారికి నైవేద్యంగా 3 విస్తరులు వేసి వండిన పదార్థాలను వడ్డించి నైవేద్యం పెట్టి హారతి ఇస్తారు. అనంతరం అమ్మవారిని ధ్యానించి తమ పిల్లలు చల్లగా ఉండాలని, వృద్ధిలోకి రావాలని మొక్కుకుంటారు. అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని మొత్తం కూడా ఇంటి చాకలిని పిలిచి అతనికి ఇస్తారనమాట. కొత్త అమావాస్య రోజు గ్రామదేవతలకి ఈ విధంగా అందరూ కూడా పూజ చేసుకుంటారండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి, నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.